హై ఫ్రెండ్స్, అందరికి జై శ్రీ గణేష, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన బౌద్ధ ఆర్ట్స్ మన పోచారం దగ్గర అండి. సో ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే అమ్మకుండా ఇక్కడ సోల్ అవుట్ అవ్వకుండా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయండి. సో చెప్తున్నాం కదా, చాలా అద్భుతంగా నీట్గా అట్లనే ఉన్నాయి మనకు సోలాపూర్ మోడల్ గణేష్లు, అండ్ చాలా చక్కగా నీట్గా ఉన్నాయి. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ లో చూడాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కొన్ని విగ్రహాలు మాత్రం చెప్పడం కాదు, మీకు వీడియో తీసే చూపిస్తున్నాను. సో చూసుకోవచ్చు. సో చాలా కాడికి ఎందుకంటే హై ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన బౌద్ధ ఆర్ట్స్ ముంబై స్టైల్ మోడల్స్ గణేష్లు అండి. సో ఈ షెడ్లో వచ్చేసి కొన్ని విగ్రహాలు అయితే మిగిలి ఉన్నాయి. సో ఆ విగ్రహాలు మీకు చూపిద్దామని బ్లాగ్ తీస్తున్నాండి. సో చూసుకోవచ్చు. కొన్ని సోలాపూర్ మోడల్స్ గణేషులు చూస్తారు కదా మన బ్యాక్డ్రాప్లో, మన నరసింహస్వామి అవతారంలో ఉన్న గణేషుడు. సో ఇదొక కొన్ని విగ్రహాలు అయితే మిగిలి ఉన్నాయి. అండ్ ఇది కూడా మన చేయి పైన నించున్న గణేషుడు ఇది. సో చూస్తారు కదా, ఇదొక యూనిక్ మోడల్లో ఇది ఈ ఒక గణేష్ విగ్రహం అయితే ఆగిపోయినండి. అండ్ ఇది కూడా చూసుకోవచ్చు, మన హనుమాన్ ఎంత బ్యాక్గ్రౌండ్లో చాలా అద్భుతంగా నీట్గా కనబడుతుడు. అండ్ ఈ గణేషుడు కూడా సోల్ అవుట్ అవ్వకుండా అయిపోయింది ఇక్కడనే. సో ఇలా చాలా కొన్ని మోడల్స్ అయితే చాలా కాడికి తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా స్టిల్ మీరు వచ్చి కొనుక్కోవచ్చు, ఎంత అద్భుతంగా. అండ్ మన ఉయ్యాల గణేషుడు చూస్తారు కదా ఎంత అద్భుతంగా ఉందో. సో ఉయ్యాల ఊగుతున్న గణేషుడు ఇది ఒకటి. అండ్ ఇది మన ఈ గణేషుడు. సో ఇలా చాలా కాడికి కొన్ని విగ్రహాలు అయితే మిగిలిపోయినాయండి. సో చూసుకోవచ్చు, వీళ్ళు అన్న వాళ్ళు అయితే కవర్ చేసి ఇంకా నెక్స్ట్ డే సేల్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడనే పెట్టిర్రు. అండ్ సో మన మహారాజా ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ అండి గణేషుడు. చూసుకోవచ్చు ఎంత చక్కగా నీట్గా డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ. సో చాలా చక్కగా అద్భుతంగా నీట్గా చేసారు. సో మన బౌద్ధ ఆర్ట్స్లో అన్న వాళ్ళది ఒక రేంజ్లో ఉంటుంది ఏదైనా విగ్రహాలు అయితే. ఇక్కడ చూసుకోవచ్చు, సో బ్యాక్గ్రౌండ్లో మన ఆంజనేయ స్వామి ఇట్లా ఒక రేంజ్లో కనబడుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో బజరంగ బలి అండ్ మన అయోధ్య. సో చూసుకోవచ్చు గణేషుడు ఎంత అద్భుతంగా నీట్గా కనబడుతుండో. నిజంగా చెప్తున్నాం కదా, చాలా చక్కగా నీట్గా పెయింటింగ్ వర్క్ కానివ్వండి, టోటల్లీ ఒక రేంజ్లో కొడుతున్న గణేషుడు మాత్రం. అండ్ ఇది మాత్రం మన బాహుబలి మోడల్ అంటారు ఇది చాలా కాడికి. సో ఇది చూసుకోవచ్చు, ఇది కూడా ఒక రాముని మోడలే. ఈ యొక్క గణేషుడు కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ సో ఇది కూడా ఆగిపోయిందండి ఈ యొక్క గణేషుడు కూడా. సో టోటల్లీ పంచ కానివ్వండి. అండ్ మన స్టైల్ చూస్తారు కదా. సో ఇది ఒక గణేషుడు కూడా ఆగిపోయింది ఇక్కడ. సో ఇది మేబీ నెక్స్ట్ ఇయర్ స్టైల్ అవ్వచ్చు, స్టైల్ అవ్వచ్చు. అండ్ ఇవి చూసుకుంటారు కదా ఎన్నో విగ్రహాలు అయితే, కొన్ని విగ్రహాలు అయితే ఆగిపోయినాయి ఇక్కడ. సో ఇది జస్ట్ నార్మల్ పిఓపి విగ్రహాలు ఇవి. అండ్ కొన్ని పగడి గణేషులు అండ్ ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ గణేషులు. సో ఇలా చాలా కాడికి చిన్న చిన్న గణపతులు ఉన్నాయండి, ఒక 4-5 feet వరకు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మన గద్ద పైన కూర్చున్న గణపతి. సో ఈ యొక్క గణేషుని చూస్తారు కదా మన గద్ద పైన ఎట్లా కూర్చుండో గణేషుడు. అండ్ ఇది కూడా అంతే అండి. సో ఇలా చిన్న చిన్న కొన్ని విగ్రహాలు అయితే ఎన్ని ఉండిపోయినాయి. అండ్ ఇది ఇక్కడ మన నంది పైన కూర్చున్న గణేషుడు ఇది. సో అన్న లేట్ అవుతుందంట, బయటికి వెళ్తారంట అన్న. సో వీడియో మాత్రం చిన్నగానే తీస్తున్నా. సో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీ గణేష, జై హింద్, థ్యాంక్ యూ. ఎవరైనా ఇష్టం ఉంటే వచ్చి కొనుక్కోవచ్చు, ఇప్పుడు కూడా ఓకే ఉంది మీకు. థ్యాంక్ యూ.